జగన్ సర్కార్ పనితీరుకు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఫిదా. 5 టెస్టు మ్యాచ్లు ఆడడానికి ఇంగ్లాండ్ క్రికెట్ ఆటగాళ్లు ఇండియాకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి టెస్టు హైదరాబాద్లో జరగ్గా ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 2 టెస్టు మ్యాచ్కు ఏపీలోని విశాఖపట్నం వేదికగా నిలిచింది. విశాఖలో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత ఆటగాళ్లు చెలరేగడంతో ఈ మ్యాచ్ 4 రోజుల్లోనే ముగిసింది. ఇదిలా ఉంటే 2 టెస్టు మ్యాచ్ కోసం విశాఖకు చేరుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు సరదాగా అక్కడ ప్రదేశాలలో తిరిగారు. ముఖ్యంగా విశాఖ బీచ్ అందాలను ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆస్వాదించారు. వీరితో పాటు ఇంగ్లాండ్ అభిమానులు సైతం విశాఖ రామకృష్ణ బీచ్లో సందడి చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ విశాఖ సిటీ అద్భుతంగా ఉందని ఇంగ్లాండ్ అభిమానులు కితాబిచ్చారు. విశాఖ రామకృష్ణ బీచ్ చాలా క్లీన్గా ఉందని, ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత విశాఖలోనే సెటిల్ అయిపోవాలనిపిస్తోందని వారు చెప్పుకొచ్చారు. తాము ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాలలో ప్రయాణించామని, కానీ విశాఖ బీచ్లో ఉన్నంత పరిశుభ్రత అక్కడ లేదని ఇంగ్లాండ్ అభిమానులు తెలిపారు. ఇక 2 టెస్ట్ మ్యాచ్కు ముందు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్స్కు ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఆర్టీసీ బస్సులోనే తరలించింది జగన్ సర్కార్. అంతర్జాతీయ క్రికెటర్లు సాధారణంగా ప్రైవేట్ బస్సుల్లోనే ప్రయాణిస్తూ ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఇంగ్లాండ్ క్రికెటర్లను ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో స్టేడియానికి తరలించింది. దీనిపై బీసీసీఐతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. తమకు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కూడా ఇంగ్లాండ్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు.